ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంత బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరంత క్షేమంగా ఉన్నారని తలంచున్నాం. ఈరోజు పరిశుద్ధ దినము, ప్రభు దినము, ప్రభుతో మనం సహవాసం చేసే దినం. ఈ దినమున దేవుని పిల్లలముగా ఒకవేళ మందిరంలో కూడుకోలేకపోయినా కూడా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ ఆయన సన్నిధి ఉందని చెప్పాడు. మీ మీ గృహాల్లోనే ఉంటూ ఈ వాక్యాన్ని విని వాక్యానుసారంగా ఆరాధించాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని ప్రజలైన మనం ప్రతి పరిశుద్ధ దినంలో ప్రభుని ఆరాధించాలి, ఘనపరచాలి, హెచ్చించాలి, పూజించాలి, ఆయనను గొప్ప చేయాలి. ఆయన చేసిన మేలులకు మనం మన యొక్క స్తుతులు ఆయనకు చెల్లించాలి. అందుకొరకై పరిశుద్ధ లేఖనంలో నుంచి ఒక మాటను మనం ధ్యానించుకుందాం. కొన్ని దినాల నుంచి మనం ఆదికాండం 30 అధ్యాయంలో ఉన్నాం. ఈ దినపాఠం ఏంటంటే ఆదికాండం 30 అధ్యాయం 30 వచనం చదువుకుందాం. ఆదికాండం 30 అధ్యాయం 30 వచనం. నేను రాక మునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందాను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందునను. ఇక్కడ లాబాను పలికిన మాటకే యాకోబు చెప్పిన జవాబుది. ఇప్పటి వరకు నేను 14 సంవత్సరాలు ఇక్కడ కొలువు చేశాను కదా, ఇక నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు నేను ఎప్పుడు సంపాదించుకోవాలి అని తన మామతో అనిన సందర్భం ఇది. ఏదేమైనప్పటికీ కూడా యాకోబు తన పిల్లల కొరకు, తన భార్యల కొరకు కొంత ఆస్తిని సంపాదించుకోవటానికి దేవుడు ద్వారాన్ని తెరిచాడు. అదే తన మామతో చెబుతున్నాడు. కనుక ఈ ఇహలోకంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళ కూడా వాళ్ళ కుటుంబం కొరకు కొంత ఆస్తిని సంపాదించాలని దేవుని వాక్యంలో ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాట మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 12:14 చివరి భాగం. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది కదా. అంటే తల్లిదండ్రులు వారి యొక్క శేష జీవితంలో వారు బ్రతికినంత కాలం పిల్లల కొరకు సమకూర్చాలి, వాళ్ళు చేతులు కందేంత వరకు. అది ఇక్కడ చెప్పబడిన మాట. అయితే మన జీవితాల్లో ఇది ఎలా వర్తించుకోవాలని మనం గమనిస్తే, ఆయన సంపాదన అనేది ఈ దిన మన యొక్క ధ్యాన అంశం. కనుక మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, ప్రభువారు మనల్ని దర్శించక మునుపు, ప్రభును మనం అంగీకరించక మునుపు మానవుని యొక్క జీవితం ఎలా ఉందంటే, మత్తయి సువార్త 16:26, ఒకడు లేక ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమీ ప్రయోజనం అంటున్నాడు. నీవు నేను పుట్టిన ప్రతి మానవుడు సర్వలోకాన్ని సంపాదించుకుంటున్నాడని మార్కు 7:36 ఉంది. సర్వలోకం అంటే లోకంలో ఏమున్నది, ఏమి సంపాదిస్తున్నాం మనం అంటే, మొదటి యోహాను పత్రిక 2:15 మనం గమనిస్తే ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపుడము ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు అంటున్నాడు. కనుక ఇహలోకంలో మనం ఉంటూ లోకాన్ని సంపాదించుకుంటున్నాము, చివరికి ప్రాణాన్ని కోల్పోతూ ఉన్నాం. ఇది మన జీవితం. ఇలాంటి జీవితంలో ఉన్న మనలను మన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, స్నేహితులు, మహానుభావులు, ప్రపంచంలో దేశంలో గొప్ప పేరుగాంచిన వాళ్ళు ఎవరు మనల్ని ప్రేమించలేరు, మన కొరకు ఏమి చేయలేకపోయారు. అయితే నిన్ను నన్ను ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ఆ దేవాతి దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి దేవుడు, మనం ఇహలోకాన్ని సంపాదించి మన ప్రాణాన్ని పోగొట్టుకొని నిత్య నరకమునికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేక, ఆయన నీ కొరకు నా కొరకు ఇహలోకానికి వచ్చాడు. ఇహలోకానికి వచ్చి
ఆయన నిన్ను నన్ను పుట్టిన ప్రతి మానవుణ్ణి కూడా తనవారిగా చేసుకున్నాడు, అంటే సంపాదించుకున్నాడు, తన కొరకు సంపాదించుకున్నాడు. మనమేమో లోకాన్ని సంపాదించుకొని నష్టపోతుంటే మనల్ని ప్రేమించి మనం నష్టపోవటం, మనం పాతాళమునికి వెళ్ళటం, నరకమునికి వెళ్ళటం, బాధపడటం, శిక్ష అనుభవించటం పరిశుద్ధాత్మదేవునికి ఇష్టం లేదు. అందుకే ఆయన నరావతారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చి మనల్ని సంపాదించుకోవటానికి ఆయన క్రయధనంగా మార్చబడ్డాడు. మనల్ని కొనుక్కున్నాడు ఆయన. సంపాదించుకోవటం అంటే కొనుక్కోవటం, సొంతంగా కొనుక్కోవటం. అందుకే ఆ దేవాతి దేవుడు మన కొరకు, చూడండి ఎబ్రీలకు రాసిన పత్రిక గమనిస్తే ఎలా మనల్ని కొనుక్కున్నాడంటే, ఆయన చూడండి అపోస్తల కాలము 20:28, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. చూసారా, దేవుడు తన స్వరక్తం. స్వరక్తం అంటే ఏంటంటే దేవుడే నరుడు అవతారంగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయన తన రక్తముతో సంపాదించుకున్నాడు, తన సొంత రక్తం, పరిశుద్ధ రక్తం. పరిశుద్ధుడని రాయబడింది హెబ్రీ 7:26, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్ముషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడట ఆయన. కనుక ఆయన తన రక్తాన్ని మన కొరకు ఇచ్చాడు. ఆయన రక్తము పరిశుద్ధపరిచింది మన జీవితాన్ని. ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడని రాయబడింది. అందుకు ప్రభువును ఆరాధించాలి. అయ్యా, నేను కూడా ఒకప్పుడు లోకంలో ఉంటూ లోకానుసారంగా జీవిస్తూ లోకాన్ని సంపాదించుకొని శరీరాశ, నేత్రాశ, జీవపుడము వీటన్నిటి సంపాదించుకొని నిత్య శిక్షకు మరణానికి పాత్రుడై ఉన్నాను. నన్ను ప్రేమించావు, నన్ను సంపాదించుకోవడానికి నా కొరకు ఈ లోకానికి వచ్చావు నాయన. నా కొరకు నీ రక్తమంతా వార్చినావు, నీకు స్తోత్రము. నీ రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నావు, నీకు స్తోత్రము అని ప్రభువును ఆరాధించాలి. అందుకే ఎఫెసీ 1:14 దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగుటకై. చూసారా, మొట్టమొదటిగా ఆ రక్తంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే రక్తం పెట్టి కొనుక్కున్నాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. సంఘం అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో ఆయన రక్తంతో కొనబడిన వారు, అదే ఒక సంఘం. కనుక ఈ ప్రజల్ని తన సొంత రక్తంతో కొనుక్కున్నాడు, అంటే తన రక్తం అంతా కార్చాడు నీ కొరకు నా కొరకు. కనుక ఎంత గొప్ప దేవుడు ఆయన. ఆయన రక్తంలో ఉన్న గొప్పతనం ఏంటంటే చూడండి, మొదటి పేతురు 1:18-19, పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును, నిష్కళంకమును, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితే. ప్రభువా, నన్ను అమూల్యమైన రక్తం. అమూల్యం అంటే పైసలు లేదు, అంటే ధర లేనిది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. నీ రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నావయ్యా, నీకు స్తోత్రం. నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. ప్రభువా, నీ రక్తంతో నన్ను సంపాదించుకున్నావు, నీకు స్తోత్రము. నీ మందలో నన్ను చేర్చావు, నీకు స్తోత్రం. నాకు నన్ను విమోచించావు, కొనుక్కున్నావు, విమోచించావు, నీకు స్తోత్రం అని మనం ప్రభువును ఆరాధించాలి. ఆ రక్తములో ఉన్నటువంటి గొప్పతనం చూడండి, హెబ్రీ 13:12, తన స్వరక్తము చేత పరిశుద్ధపరచుటకు. కొనుక్కున్నాడు, కొనుక్కున్న తర్వాత మనల్ని తీసుకొని తన రక్తముతో మన మలినాలన్నీ కడిగేసి, అంటే పరిశుద్ధపరిచావు నీ రక్తంతో, నీకు స్తోత్రం నాయన. తర్వాత ఫిబ్రవరి 9:11, తానే నిత్యమైన విమోచన సంపాదించాడట. చూడండి, నిత్యమైన విమోచన. ప్రభువా, నాకు ఇచ్చావు, నీకు స్తోత్రము అని ప్రభువును ఆరాధించాలి. ఫిబ్రవరి 9:12 మనం గమనిస్తే, తన స్వరక్తము చేత ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. కనుక
దేవుని దగ్గర పరిశుద్ధ స్థలంలో నీ కొరకు నా కొరకు ఒక్కసారి స్వరక్తముతో, అంటే మనకు కూడా ఈ రక్తం వలన నాకు ప్రవేశం ఇచ్చావు నీకు స్తోత్రము, నీ రక్తం వల్ల నన్ను సంపాదించావు నీకు స్తోత్రము, నీ రక్తం వల్ల నన్ను విమోచించావు నీకు స్తోత్రము, నీ రక్తం వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే గొప్ప భాగ్యం నాకు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రమని ప్రభువును ఆరాధించాలి. ఇంకా హెబ్రీ 9:14 మనం గమనిస్తే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి జీవమగల దేవుని సేవించుటకై మన మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయును. కనుక ఇంకా మనం గమనిస్తే ఆయన రక్తములో జీవము, నాయన నీ రక్తంలో నాకు జీవాన్ని ఇచ్చావు. ఈ జీవము మంచి మనస్సాక్షి, అంటే మనస్సాక్షిని శుద్ధి చేసే రీతిగా నన్ను సిద్ధపరిచినందుకై నీ రక్తంతో నీకు స్తోత్రములని ప్రభువును ఆరాధిద్దాం. ఇంకా హెబ్రీ 10:20 ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగుతున్నది. ప్రభువా, నీ రక్తం ద్వారా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే గొప్ప భాగ్యం నాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం. కనుక ఇన్ని గొప్ప మేలులు నా పట్ల చేసినందుకై నేను ఏమిచ్చినా రుణస్తున్నే. ఈ నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభు నామంలో నీ పాదము చెంత సమర్పిస్తున్నానని ప్రభుని ఆరాధిద్దాం. కనుక ఒకప్పుడు మనం లోకాన్ని సంపాదించుకొని మరణానికి వెళ్ళే మనల్ని దేవుడు తన సొంత కుమారుణ్ణి పంపించి తన స్వరక్తము చేత నన్ను కొనుక్కున్నావు, నన్ను కొన్నావు, విమోచించావు, పరిశుద్ధపరుస్తున్నావు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే భాగ్యం ఇచ్చావు, మనస్సాక్షిని శుద్ధి చేస్తున్నావు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ధైర్యాన్ని నాకు ఇస్తున్నావు. ఇన్ని గొప్ప మేలులు చేసినందుకై నా స్తుతి ఆరాధన నీ పాదములు చెంత సమర్పించుకుంటున్నాం తండ్రిని. మనం ప్రభువుని ఆరాధిద్దాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళము విన్న వాక్యాన్ని బట్టి ప్రభువుని ఆరాధిద్దాం.